హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ బూందీ అచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ అన్నీ చూద్దామండి. ప్రాసెస్లోకి వెళ్ళి స్టార్ట్ చేద్దామా? చాలా రుచిగా ఉంటుందండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. కరకజ్జా అంటారు, బూందీ మిఠాయి అంటారు. ఈ కొలతల ప్రకారం చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. బూందీ అచ్చుకి కావలసిన పదార్థాలు శనగపిండి ఒక కప్పు తీసుకున్నానండి. ఒక కప్పు శనగపిండికి పావు కప్పు బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి వేయడం వల్ల కరకరలాడుతూ వస్తుంది. ఇలా శనగపిండిని బియ్యపిండిని జల్లించుకోవాలి. జల్లించుకోవడం వల్ల ఉండలు లేకుండా ఉంటుంది. ఇలా జల్లించుకున్నాం కదండి, ఇందులో కొద్దిగా ఉప్పు, చిన్న స్పూన్తో పావు స్పూన్ వంట సోడా వేసుకోవాలి. వంట సోడా ఎక్కువ వేసుకోకూడదండి, నూనె లాగేస్తుంది, చూసి వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకొని నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఒక కప్పు శనగపిండికి ఒకటింపావు కప్పు నీళ్లు పట్టిందండి. ఒక్కొక్కసారి ఒక కప్పే పడుతుంది, శనగపిండిని బట్టి ఉంటుంది. ఇలా నీళ్లు పోసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్నాం కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇంతకన్నా పలచగా ఉండకూడదు, ఇంతకన్నా చిక్కగా ఉండకూడదు. ఇలా ఉంటే బూందీ బాగా వస్తుంది. ఇంట్లో ఉన్న ఇలాంటి చిల్లులు గరిటితో బూందీ దూసుకోవచ్చండి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి, నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక ఒకసారి ఇలా చూస్తే బూందీ పైకి వస్తే నూనె బాగా వేడైనట్టు. నూనె వేడవ్వకపోయినా బూందీ పొంగదండి. ఇలా నూనె వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక గరిట పిండి వేసుకోవాలి. పిండి కూడా ఎక్కువ వేయకూడదండి, ఇరుకైపోయి బూందీ ముద్ద ముద్దల్లాగా ఉంటుంది. ఇలా పిండి వేసి పైన గరిటతో స్లోగా తిప్పితే రౌండ్గా బాగా వస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, కొద్దిగా రంగు మారుతుంది. చూడండి, ఇలా రంగు మారింది కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఒకటి పట్టుకొని చూస్తే క్రిస్పీగా ఉంటుంది. ఈ విధంగా బూందీ చేస్తే నూనె లాగకుండా బాగా వస్తుంది. బూందీ వేసే ప్రతి వాయికి గరిటకున్న ఈ పిండిని ఈ విధంగా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల బూందీ రౌండ్గా పూస పూసలాగా వస్తుంది, తోకలు లేకుండా వస్తుందండి. పిండి కూడా గరిటతో కలుపుకొని వేసుకోవాలి. చిన్న గిన్నెలో పిండి కలుపుకుంటే పిండి ఎక్కువగా ఉంటుంది, వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మంట పెంచకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి. నూనె కూడా మూకుడికి సగానికి తక్కువ తీసుకోవాలండి. కారపు బూందీ చేసిన కారపు పోస్ట్ చేసిన పొంగుతుందండి నూనె కొంచెం పైకి, అందుకే నూనె తక్కువ తీసుకోవాలి. చూడండి, బూందీ అంతా ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు పాకం పట్టుకుందాం. చాలా బాగా వస్తుందండి కరకరలాడుతూ. పాకం కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఒక కప్పు శనగపిండికి 1.5 కప్పు బెల్లం, 1/2 కప్పు నీళ్లు, యాలకులు వేసుకొని కలుపుకోవాలి. ఇలాంటి కుక్కర్ గిన్నె కానీ బూందీ కలుపుకోవడానికి వీలుగా ఉన్న గిన్నె కానీ పెట్టుకోవాలి. ఇలా లోతుగా ఉన్న గిన్నెలు అయితే బాగుంటాయండి. బాగా ముదురు పాకం రావాలండి, రంగు కూడా మారుతుంది, ఇదంతా బాగా చిక్కబడుతుంది. చూడండి, ఇదంతా ఇలా దగ్గర పడింది కదా, ఇలా నీళ్ళల్లో వేసి చూస్తే ముద్దలాగా పడాలి. చాలా గట్టిగా ఉంటుందండి ఇది, కొట్టి చూస్తే టంగుమని సౌండ్ రావాలి, విరిపితే విరగాలి. చూడండి, ఇలా పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఈ బూందీ అంతా వేసి కలుపుకోవాలి. ఈ విధంగా పాకం పట్టుకుంటే మీకు ఏ అచ్చైనా సరే కరకరలాడుతూ బాగా వస్తుందండి. అలా టంగుమని సౌండ్ వచ్చే వరకు పాకం పట్టుకోవాలి, విరిపితే విరగాలి. ఇలా బాగా కలుపుకున్నాం కదండి, ఇప్పుడు ఏదైనా ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఈ మిఠాయి అంతా వేసుకోవాలి. నెయ్యి రాసుకోవడం వల్ల అంటుకోకుండా ఉంటుంది. ఇలా ఇదంతా వేసి ఒక గిన్నెకి నెయ్యి రాసుకొని ఇలా సమానంగా చేసుకోవాలి. బాగా ఎక్కువ మొత్తంలో చేసినప్పుడు అప్పడాల కర్రకి నెయ్యి రాసుకొని అప్పడాల కర్రతో సమానంగా చేసుకోవచ్చు. చూడండి, ఇదంతా ఇలా సమానంగా చేసుకున్నాం కదా, ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చాకుకి నెయ్యి రాసుకొని కట్ చేసుకుంటే ముక్కలు బాగా వస్తాయి. చల్లారేక కట్ చేస్తే ముక్కలు సరిగ్గా రావండి. ఇలా కట్ చేసుకున్నాక ఇదంతా బాగా చల్లారేక తీసుకోవాలి. వేడి మీద తీస్తే ముక్కలు సరిగ్గా రావు. ఇది బాగా చల్లారిందండి, ఇప్పుడు తీసుకుందాము.
చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఈ కొలతల ప్రకారం చేసి చూడండి ఫ్రెండ్స్, కరకరలాడుతూ వస్తుంది, తీపి అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా బూందీ అచ్చు తయారు చేసుకున్నాం. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నచ్చిందండి ఈ వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.